వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెట్పల్లి పట్టణానికి చెందిన గుంటూరు సదాశివ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ గా నియమకమైన సందర్భంగా వారిని పూలమాలలు సాలువులతో సత్కరించిన బీజేపీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ జేఎన్ వెంకట్. వారు సతీమణి మాజీ జడ్పీటీసీ జేఎన్ సునీత వెంకట్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, రాష్ట్ర జిల్లా నాయకులు పూదరి అరుణ, మారంపల్లి శ్రీనన్, నరేందర్ రెడ్డి. పార్టీ న్యాయం జరిగింది. ఇప్పుడు బాధ్యత ఆయన మీద ఉందో, పార్టీ పార్లమెంటరీ కో కన్వీనర్ గారు పెద్ద బాధ్యత అభ్యర్థులు జగిత్యాల జిల్లాలోనే అందులో కురుక నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తిరుగుతూ బూత్ కమిటీలు ఏదైతే మనం తీసుకున్నామో బూత్ కమిటీలను శక్తి కేంద్రాలను ఇన్ఛార్జ్లను కూడా అందరినీ కలుపుకొని రేపు కోర్టులలో కాషాయ జెండా పాతే విధంగా పనిచేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాను. ఎందుకంటే జగిత్యాల జిల్లాకు బాధ్యత ఉంది కనుక అందులో కోర్టుల మీద ఎక్కువ కోర్టుల నియోజకవర్గం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి విలేజ్ మన ముఖ్య కార్యకర్తలు ఉన్న వాళ్ళందరినీ అక్కడ మీటింగ్లు పెట్టి తీసుకుంటూ పార్టీని బలోపేతంగా చేయాలని చెప్పి ఆయనను కోరుకుంటున్నాను. అలాగే రేపు మనకు ఇంతకుముందే ఇంద్రజిత్ కుమార్ చెప్పారు, ఇంతకుముందు మన జిల్లా ఇన్ఛార్జ్ ఫోన్ చేశారు. రేపు మనకు జరగబోయే 17th కార్యక్రమం ఒకటి, తర్వాత 17th తర్వాత ఈ మన కాన్సెన్స్ లో జరిగే అన్ని మండల ర్యాలీలు మోటార్ సైకిల్ ర్యాలీ గురించి కానీ ఇప్పుడు సదాశివ గారికి ఈ పదవి రావడం చాలా సంతోషం. నా తరఫున పార్టీ తరఫున అందరికీ కూడా దీనికి సహకారం చేసినటువంటి గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి, మా పార్లమెంటు అరవింద్ గారికి, అదేవిధంగా ఈ పాత్రలో ఉన్న అందరి పేరుగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ పదవి కిలవంతి గారు సదాశివ గారికి మా భారతీయ జనతా పార్టీ యువమోర్చా పొట్ల అసెంబ్లీ అదేవిధంగా జైత వికాస తరఫున వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ యొక్క కొత్త అసెంబ్లీలో గతంలోనే కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి సందర్భంలోనే ఇక్కడ కాషాయ జెండా జరిగింది. ఇప్పుడు కమ్యూనిస్టు భావం ఈ ఇప్పుడు ప్రస్తుతం భావంలో కమ్యూనిస్టు భావం తగ్గింది కాబట్టి ఇప్పుడు కూడా కాషాయ జెండా ఎగిరేసే విధంగా మీరు కార్యచరణ పాటిస్తారని, దానికి పూర్తి సహకారాలు యువమోర్చా తరఫున కూడా మీకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ నువ్వు పార్టీకి ఇచ్చిన సమయం కాబట్టి కో కన్వీనర్ ఇంతకుముందు మారపల్లి ఉన్నప్పుడు బీజేపీ కార్యకర్తలు నాయకులు పేరు పెన్నారు వాళ్ళందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నాకు ఈ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు గుర్తింపు అనేది లభిస్తుంది. మన మీద మనకు 7 నియోజకవర్గాల బాధ్యత ఉంది. ఖచ్చితంగా 7 నియోజకవర్గాలతో పాటు మన పార్లమెంట్ మనం గెలుచుకోవాలి. ఖచ్చితంగా గెలుచుకుంటాము. ఇదే స్పీడ్తో మనందరం పనిచేయాలి. మీరందరూ కూడా నాకు సహకరిస్తారని ఎంతో ఆశతో ఉన్నాను. మీరు ఖచ్చితంగా సహకరించాలి. మనమందరం కలిసి బీజేపీని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. మన గవర్నమెంట్ ఫామ్ కావాలి. ఖచ్చితంగా అయితే అనే ఆలోచనతో పనిచేద్దాం మనం. నాకంటే సీనియర్లు ఎంతోమంది ఉన్నారు, మనందరూ ఎంతో చేసి ఇట్లాగే ఇప్పటికి ఒకరికొకరు ఇంతకుముందు అన్నక్క గారు అన్నట్టు మన ఎవరికి కదా వాళ్ళు వీళ్ళు మన అందరూ ఒక కుటుంబం. బీజేపీ అనేది ఒక కుటుంబం, కుటుంబాలలాగా పనిచేస్తూ ఎవరికి టికెట్ వచ్చినా కానీ ఖచ్చితంగా మనం మన అభ్యర్థిని గెలిపించుకోవడానికి మనం పనిచేయాలి. నా మీద ఉన్న ఈ బాధ్యత నేను శాయశక్తుల మీ అందరి సహకారంతో మంచి పదంలో తీసుకెళ్తానండి నేను.